मुगुड़ा गुरु वेकिंचु ये शोभन चेयवा अप्पुडे ओक रात्रि वेस्ट अयिपोयिंदी अत्तप्पटे नीकु वेरे जासे लेदा एंत कल एंड कड़ता नाकु शोभन चेयि एवटा मातलु मुंदु संसार पक्षंगा उंटा नेर्चुको ये संसारलु शोभन चेसुकोरा वाणी नीकें चेप्पानु मुंदु नुव्वु इंटि पद्धतुलु अलवाटु चेसुको आ तर्वाते अन्नि अब्बा अंत दाका नेनु आगलेनय्या मगड़ा ई इंटि परिस्थिति कूडा आलोचिंचु ये ई इंटिके वेंदि మీ అత్తయ్య మొగుడుతో గది లోపలికి వెళ్లి తలుపులు బిగించి పడుకుంది నేను చూసా చినూర్మి పెద్దల గురించి అలాగనే మాట్లాడేది మంచి మర్యాద ఉండక్కర్లేదు ఈ సెంటిమెంట్లు వెండడానికి నేను రాలేదు చెప్పు గుర్రమికి ఇస్తావా నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు నువ్వు ఎలా చెప్పినా నాకు అర్థం కాదు నీ మీద మనసైందిరా మగరా అంత ఇష్టం లేని వాడికి తాళెందుకు కట్టావ్ వాణి కొన్నా లోపిక పట్టు పరిస్థితులన్నీ సర్దుకుంటా అప్పుడు నువ్వు ఏం చెప్తే చేస్తాను వాణి ఏం చేస్తున్నావ్ నువ్వు చేయాల్సిన పనే నేను చెప్పేది విను ముందు నేను చెప్పినట్టు విను రా పక్కలో పడుకో బట్టలు పెట్టుకో పెట్టుకోను నన్ను సుఖ పెట్టకపోతే ఇదిగో ఇది తీసి నీ మొహం మీద కొట్టి ఇంకొని చూసుకుంటా నర్మే ఇంకొకసారి మాట మాట్లాడావ్ అంటే పడుకో వీడికి ఇష్టం లేదా తెలీదా జ్యోతి 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 ఒక్కసారి తలుపుతి నా మాట విను నీతో మాట్లాడాలి చాలా విషయాలు చెప్పుకోవాలి ఒక్కసారి తలుపుతి జ్యోతి జ్యోతి నీతో మాట్లాడాలి తలుపుతారు చెప్పు ఏన్ను మాట్లాడేది కోపమొద్దు నేను చెప్పేది ప్రశాంతంగా ఏం వినమంటా మోజు పడి మధురవాణిని పెళ్లి చేసుకున్నాను నన్ను క్షమించు అంటా ఆ అమ్మాయి మెళ్ళ తాళి కట్టినా ఇంకా నిన్నే ప్రేమిస్తున్నాను అంటా మగాడివి కదా మీలాంటి మగ మహారాజుకి ఒక్క ఆడ సరిపోదు ఏంటి నన్ను ఒప్పి చిత్తన్ని వాడుకుందాం అనుకుంటున్నావా జ్యోతి ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది చాలదా ఇంకా అర్థం చేసుకోవాలా చాలా థాంక్స్ పెళ్ళికి ముందే నీ బుద్ధిని చూపించినందుకు చాలా థాంక్స్ నీ మేలు ఎప్పటికీ మర్చిపోను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపో జ్యోతి జరిగింది చెప్తాను రెండు నిమిషాలు ఓపిక పెట్టు ఆ తర్వాత నీ ఇష్టం పద్మావతి ఒకే పద్మావతి రా రా బయటికి వచ్చి చూడు ఏం జరుగుతుందో పద్మావతి రావే వచ్చి చూడు ఏంటా గావకెక్కలు నీకేమైనా పిచ్చి పట్టిందా ఓయమ్మో ఇక్కడ నా కాపురం తగిలిపెట్టి ఏమీ తెలియదానిలో మొగుడు పక్కల కులుకుతున్నావా నార్మల్ ఇంకొక మాట ఎక్కువ మాట్లాడావంటే పళ్ళు రాళ్ళు పడతాను ఊరుకోవే నంగరాచి పెళ్ళైన మగాడికి కూతుని తాచిందనివి నువ్వు గొప్పింటి దానివా పది మందికి న్యాయం చెప్పే పెద్ద మనిషివా అని ఏమిటిది నార్మల్ ఏ ఎందుకు ముయ్యాలి మీ ఇద్దరు రంకుతనం బయటపడిపోయిందనా షట్ అప్ నీలాగా నీచమైన పనులు చేసే బజారు దాన్ని కాదు నేను కాదా అయితే అర్ధరాత్రి నా మొగుడు నీ గదిలో ఏం చేస్తున్నాడే ఒళ్ళు లొక్కుతున్నాడా కావాలి పడుతున్నాడా అసలు ఇది నోరేనా కల్చర్లెస్ బ్రూట్ ఏయ్ ఏంటి ఇంగ్లీష్ లో తిడుతున్నావు భూతులు నాకు వచ్చు నీ వాణి బరి తెగించి మాట్లాడావంటే చంపేస్తాను నాకు ఇచ్చిన మాట మర్చిపోయావా ఎగురుతున్నావు ఏమిటా ఈ చండాలం నీ సంసారాల కొంపరా సారి కొంప గారు తీసుకెళ్దాన్ని వచ్చాడండి పుణ్య పురుషుడు మీరంతా ముసుగులేసుకుని రంకు పళ్ళు చేసే దొంగలు ఏమే పద్మావతి నువ్వు పతివ్రతవా నీతిమాల్ని పనిచేసిందని నలుగురు ముందు నా తల్లిని అవమానించి శిక్ష వేస్తావా నీతి లేనిది నీకా నా తల్లిక నా తల్లి కాలి గోటి కూడా సాటావే నువ్వు ఏం చేసినా నా తల్లి పబ్లిక్ గా చేస్తుందే నీలాంటి తక్కులాడి కాదే ఇదంతా మా కర్మ ఈ మాటలన్నీ పట్టడానికి నేను ఇంకా బ్రతుకున్నానేమో చాలే తల్లి చాలు నాకు చాలా గొప్ప పేరు పెట్టావు నా జన్మ తరించిపోయింది అయితే నా కాళ్ళు పట్టుకో వాణి వదలా శోభనం చేయరా మొగుడా అంటే నన్ను తోసేసి దాని దగ్గరికి వెళ్తావా నర్మి నర్మిను వాణి ఇక్కడి నుంచి వెళ్ళు దాని మీద అంత మోసం మేసం మీద చేయేసి చెప్పరా దానికి నాకు లింకు నాకు అదే కావాలని చెప్పు దాన్న ఉంచుకో దాంతో పడుకో ఈ దొంగ చాటు పడేందుకు ఇలా దొంగ పని చేయడానికి సిగ్గులేదు అమ్మా జ్యోతి ఈ అపనిందలు భరిస్తూ ఇంకా నేను ఇక్కడ ఉండలేను పెద్దరన్న నేను వెళ్ళిపోతున్నాను నన్ను క్షమించు వెళ్ళమ్మా అలాగే వెళ్ళు వాడు ఎలాగో మమ్మల్ని అట్టిట్లో ముంచేశాడు నువ్వు కూడా మమ్మల్ని గాలికి వదిలేసి వెళ్ళమ్మా వెళ్ళు
सायम चेसी वेल्लम्मा डाक्टर कदा नी चेत मत विषम ने पिछि तागी चचिपोता मधुरवाणि तिटन तिटल की मदन गुंडा की चचिपो दाने रावड़ शाश्वत मेड़बी बैठक गेंटेस्ता रू जरगे मोत्तानिक इंट्लो निप्पु राजुकुंदे मनंदर तला चंबुड़ पेट्रोल पोस्ते अंदर एंचक चलीमंटेसुकोच्चु अर्थमैंदा अर्थं कालेदु महाप्रभु ऊरंदनी रच्चगोट्टंडि आ इंटिनी गुडिनी अवमानिंचिन आ पिल्लनि आ पद्मावति इंट्लोकि एला राणिच्चिंदो पंचायती पेट्टिंचंडि अंदरू अला दिष्टि बोम्मला चूसि कूर्चुन्नारंटंडि अडगंडि कोव्वेक्कि ओळ्ळु बलिसि गुडि प्रतिष्ठ नापेसिन ई बजार दान्नि इवडि इंट्लोकि एला राणिच्चिंदि ఊరందరికో న్యాయం ఎవడికో న్యాయమా సమాధానం చెప్పాలండి నేను ఏమీ చెప్పలేను నేను ఇప్పటికే సగం చచ్చిపోయాను మీరు కావాలంటే నన్ను పూర్తిగా చంపేయండి నా అనుకున్న వాళ్ళు నా గుండెల్లో తన్నారు ఆ బాధని ఇప్పటికీ మర్చిపోలేకుండా ఉన్నాను మీతి బాధలని మాకెందుకండి ఇక్కడ సమావేశమైంది మీ కష్టసుఖాలు పంచుకోవడానికి కాదు ఊరికి పెద్ద మనిషిగా ఆలయ ధర్మకర్తగా తప్పు చేసిన పిల్లకి ఏ శిక్ష వేయాలో చెప్పండి ఎవడ నాకు శిక్ష వేసేది మొహం పగలగొడతాను ఏంటండి ఏంటలా మాట్లాడుతూ ఊరుకుంటారు చెప్పండి నేనేం చెప్పే పరిస్థితుల్లో లేను పెద్దలు మీరే నిర్ణయించండి ఇలా దైవాపరాధం చేసిన వాళ్ళకు గిరిజనుల్లో శిక్ష వేసే ఆచారం ఉంది సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు తప్పు చేసిన మనిషి ముళ్ళ మీద పడుకోవాలి ఓహో ఇదట శిక్ష చాలా పెద్ద శిక్ష మూర్ఖంగా మాట్లాడకు ముళ్ళ మీద పడుకోవడం అంటే భీష్ముడు అంపశయ్య మీద పడుకున్నట్టే ఆ మనిషి సూర్యోదయానికి బ్రతికుంటే ఇంటికి లేకపోతే కాటికి మరి నాకి శిక్ష ఓకే మీకు ఓకేనా మీ ఇష్టం ఏయ్ ఏంటి ఏంటి మీ ఇష్టం మోహన్ చూడండి అంతగా కావాలనుకుంటే ఆ ముళ్ళ మీద నువ్వు పడుకో లేకపోతే వాణ్ణి పడుకోమను నేను మాత్రం చేస్తే పడుకోను చత్తూరు దరిద్ర మనుషులు మిమ్మల్ని అందర్ని తీసుకెళ్లి జూలో పారేయాల్సిందే ఎల్లండే ఎల్లండే ఏ పిల్ల ఊరు కట్టుబాట్లు వెదరేకించిన వాళ్ళని ఊర్లోంచి వెళ్ళేస్తాం ఒరేయ్ పడుగబాబు ఊర్లోంచి వెళ్ళడానికి నువ్వెవడరా నేనే పోతా బోడూరు నాకేం సెంటిమెంట్ లేవు అసలు ఏయ్ మొగుడు అలా చూసి నిలబడ్డా ఏంటి చెప్పు తీసి కొట్టువాణ్ణి ఏయ్ కొడతావా కొడతా ఆ శిక్ష అమలు జరిగేలా నేను